సిద్దిపేట జిల్లా వర్ఘల్ మండలంలోని శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో షేప్ షాప్ నుంచి వచ్చిన నీలం ఐలయ్య ఆధ్వర్యంలో టాకింగ్ హనుమాన్ చాలీసాను ఆలయ వ్యవస్థాపకులు యాజవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధాంతి మాట్లాడుతూ శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో టాకింగ్ హనుమాన్ చాలీసా పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ గ్రంథంలో సుస్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం, ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీత, హనుమాన్ చాలీసాను చదివి దేశ ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విభూతి ప్రభులింగం, జంగం వీరభద్రయ్య, పూదరి కరుణాకర్ గౌడ్, బాలకృష్ణ, పర్వతాలు అశోక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్పనైన గ్రంథరాజం టాకింగ్ గ్రంథం, టాకింగ్ బుక్ ఆఫ్ హనుమాన్ చాలీసా అండ్ భగవద్గీత. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అది. ఆ పుస్తకం పైన, ఏ శ్లోకం పైన ఆ మైకును పెట్టినా కూడా అద్భుతంగా ఆ శ్లోకాన్ని మనకు అర్థమయ్యే రీతిలో సుస్పష్టంగా, అంటే ఎలాంటి తప్పులు లేకుండా చెప్తున్నటువంటిది. ముఖ్యంగా పెద్దలకు కానీ, పిల్లలకు కానీ, చిన్నారులకు కానీ అద్భుతంగా ఉపయోగపడే టాకింగ్ హనుమాన్ చాలీసా పుస్తకం అద్భుతం. ఇంతకుముందు భవిష్యత్తులో విప్లవాత్మకమైన మార్పులు వస్తుండొచ్చు, కానీ ప్రస్తుతం మాత్రం నేను చూసిన దాంట్లో అద్భుతమైనటువంటి గ్రంథరాజం, అలాగే సుస్పష్టమైనటువంటి ఉచ్చారణ ఉంది. కాబట్టి అందరూ కూడా దాన్ని వైభవంగా వినియోగించుకొని ఆ హనుమంతుని యొక్క కృపకు